ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి మరి ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు వారి బలాబాలేంటే ఒకసారి మనం చూద్దాం ముందుగా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు చూద్దాం గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని బరిలో ఉన్నారు కొడాలి నాని కొడాలి వెంకటేశ్వరరావు అలాగే టీడీపీ నుంచి వెనుగంటల రాము బరిలో ఉన్నారు ఒక్కసారి ఇద్దరు అభ్యర్థుల ఏంటో మనం చూద్దాం ముందుగా కొడాలి నాని కొడాలి వెంకటేశ్వరరావు బలాబలాలేంటి మనం చూద్దాం కొడాలి నాని ఆయన ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఎన్నికల అఫిడవిట్ ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం ఆయన పదవ తరగతి ఫెయిల్ అయిపోయారు అంతేకాదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వచ్చేశారు రెండు వేల పన్నెండులో వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు ప్రస్తుతం ఆయన మాజీ మంత్రి ఆయన ఈసారి ఎలాగైనా సరే గుడివాడలో మరోసారి గెలవాలి అనే లక్ష్యంతో వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని ఇక టీడీపీ అభ్యర్థి గురించిన వివరాలు కూడా మనం చూద్దాం టీడీపీ అభ్యర్థి వెనుగంటల రాము వెనుగంటల రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన బీటెక్ వరకు వచ్చేదివారు ఆయన ఎన్ఆర్ఐ అమెరికాలో ఎఫినెక్స్ సాఫ్ట్వేర్ కంపెనీ యజమానిగా ఉన్నారు వ్యాపారవేత్త ఆయన రాజకీయాలకు ఆయన పూర్తిగా కొత్త తొలిసారి వెనుగంటల రాము రాజకీయాల్లోకి వచ్చి ఆయన బరిలో ఉన్నారు ఎమ్మెల్యేగా ఆయన వివాహం చేసుకున్నది మాల సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు అది వెన్నుగడ్ల రాముకు సంబంధించిన ప్రొఫైల్ గుడివాడ నియోజకవర్గాన్ని చూసినట్లయితే గుడివాడ నియోజకవర్గం మచిలీపట్నం లోక్సభ స్థానం పరిధిలో ఉంటుంది అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉంటాయి ఒకసారి ఎన్ని మండలాలు ఉన్నాయి మనం చూసినట్లయితే గుడివాడ లేరు నందివాడ మండలాలు ఉన్నాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉంటాయి సో సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఏ విధంగా ఉన్నాయనే వివరాలు కూడా మనం చూసినట్లయితే గుడివాడ గుడివాడ నియోజకవర్గం నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు యాభై మూడు వేల ఓట్లున్నాయి కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఇరవై ఆరు వేల ఓట్లున్నాయి యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు పద్నాలుగు వేల ఐదు వందల ఓట్లున్నాయి గౌడ్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు పద్నాలుగు వేలు ఉన్నాయి ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు పదివేల ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఇద్దరు నేతలు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉన్నారు అయితే టీడీపీ అభ్యర్థి మాత్రం మాల సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఈ విషయం కూడా టీడీపీకి కలిసి వస్తుంది అని అక్కడ నేత నేతలు భావిస్తూ ఉన్నారు టీడీపీ ఆశలు పెట్టుకుంది ఒకసారి మొత్తం ఇద్దరి అభ్యర్థుల బలాబలాల గురించి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు రాజేష్ గుడివాడ నియోజకవర్గంలో ఇద్దరి అభ్యర్థుల బలాలు బలహీనతలు ఏంటి ఎవరికి ఉంది అంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నాంతరాలు ఉన్న తెలుగు వాళ్ళు ఆసక్తి ఎదురు ఎదురు చూస్తున్నటువంటి నియోజకవర్గం గుడివాడ గుడివాడలో ఈసారి ఎవరు గెలవబోతున్నారనే ఒక ఉత్కంఠ కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎవరు గెలుస్తారు ఇప్పటికే రెండు వేల నాలుగు నుంచి వరుసగా నాలుగు సార్లు రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొడాలి నాని ఐదేసారి కూడా గెలవబోతున్నారా డబల్ హ్యాట్రిక్కి ఆయన దగ్గర వెళ్ళబోతున్న ఒక చర్చ వైసీపీ కార్యకర్తలు వినబడుతుంటే కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ తెలుగుదేశం క్యాడర్ కానీ ఈసారి ఖచ్చితంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ కొట్టబోతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ ఒకసారి ఎడ్జి చూసుకుంటే కనుక కొడాలి నాని ఖచ్చితంగా చివరి మూడు నెలలు అంటే ఎన్నికలకి మూడు నెలల ముందు ఆయన చక్రం దిప్పుతారు ఎన్నికలు ఎలక్షన్ ఏ విధంగా చేయాలో కొడాల నానికి బాగా తెలుసు గుడివాడ ప్రజలు చెప్పుకుంటారు ఎలక్షన్ని వైపు తిప్పుకునే ఒక ఒక ఇది ఉందనేది కొడాల నానికున్న ముద్ర ఈ నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని అదే చేస్తున్నారు ప్రచారంలో గత నాలుగైదు రోజులుగా ప్రచారం మొదలుపెట్టారు నాలుగైదు రోజులుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు కొంతమంది ఓటర్లు ఆయనకి ఏకంగా పాలాభిషేకం చేసినటువంటి సందర్భం కూడా చూస్తారు ఈ నేపథ్యంలో కొడాల నానికున్న బలం చూస్తే కనుక నందివాడ మండలం గుండు అదే విధంగా గుడివాడ రూరల్ ఈ రెండు చోట్ల కొడాలానికి చాలా పట్టుంది వాటితో పాటు గుడ్లవల్లేరు మండలం కూడా ఎక్కువ పట్టున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే గుడి గుడ్లవల్లేరు మండలంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల డామినేషన్ ఉంటుంది అక్కడ కొడాలనానికి గత ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ వచ్చింది అంతేకాదు నందివాడకు సంబంధించినటువంటి ఆ మండలంలోతో పాటు గుడివాడ రోరల్లో కొడాలనానికి కొంత ఓటు బ్యాంక్ సంబంధించి కానీ కొంత ఎడ్జి ఉండే అవకాశం కనపడదు కానీ ఇప్పుడు వెనుగండ్ల రాము ఖచ్చితంగా ఆ నందివాడ మండలంతో పాటు కొడాలనానికి ఎక్కడైతే ఎడ్జ్ వస్తుందో ఆ రెండు మండలాలు గుడివా నందివాడ మండలంతో పాటు ఇటు గుడివాడ రూరల్ గుడ్ల మీద కూడా ఫోకస్ పెట్టారు ఇంతకుముందు మీరు చెప్పినట్టే వెడిగన్న రాముకి కలిసి వచ్చే అంశం ఏమిటంటే కమ్మ సామాజిక వర్గంతో పాటు ఆయన భార్య ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మహిళలు కావడంతో అటు రెండు వర్గాలకు సంబంధించిన ఓట్లు పడతాయని ఒక ఆశాభావంలో అయితే వెండిగడ్డల రాము ఉన్నారు అంతేకాదు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి బీసీలు అత్యధికంగా ఉన్నారు అన్ని బీసీ వర్గాలను కలుపుకుంటే డెబ్బైకి పైగా డెబ్బై వేలకు పైగా ఓట్లు ఉన్నాయి తర్వాత ఎస్సీ వర్గానికి సంబంధించిన ఓట్లు యాభై ఐదు వేల వరకు ఉన్నాయి కాబట్టి ఈ రెండు కీలక ఫ్యాక్టర్స్గా ఉండబోతున్న నేపథ్యంలో వాళ్ళ ఓట్లే ఎవరినైనా గెలిపించే అవకాశం ఉంటుంది ఇక మూడో కీలక ఫ్యాక్టర్ గుడివాడకు సంబంధించి కాపు సామాజిక వర్గానికి ఇరవై ఆరు వేల ఓట్లు కాపు సామాజిక వర్గానికి ఓట్లు ఉన్న నేపథ్యం ఇప్పుడు కూటమి వెనుగండ్డ రాము కోటమిలో భాగస్వామికి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇరవై ఆరు వే ఓ ఇరవై ఆరు వేల ఓట్లో దాదాపుగా మెజార్టీ ఓట్లు ఇటు కోటమి అభ్యర్థి అయినటువంటి వెనుగండ్డల రాముకు పడతాయి అనేది వాళ్ళు అంచనా వేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ కాపు ఓట్లు కూడా కీ ఫ్యాక్టరీగా మారే అవకాశం ఉంది ఖచ్చితంగా గుడివాడ డెవలప్మెంట్ చూస్తే కనుక కొడాలి నాని డెవలప్మెంట్ చేశారు కానీ కొన్ని డెవలప్మెంట్ అంటే రెండు వేల నాలుగు నుంచి అధ్వానంగా ఉన్నటువంటి గుడివాడ విజయవాడ రహదారిని ఇప్పటికీ డెవలప్ చేయకపోయారనే చేయలేకపోయారని ఒక అయితే కొడాలి నాని ఉంది అది ప్రతిపక్షాలకు ఒక అస్త్రంలాగా మారింది కాబట్టి అది ఎన్నికల్లో కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఎందుకంటే వెనుగల్ల రాము ఆల్రెడీ ఎప్పుడో చెప్పారు తాను ఎమ్మెల్యే అయితే ముందుగా చేపట్టేది గుడివాడ విజయవాడ రహదారి వేయిస్తానని చెప్పారు వాటితో పాటు నీటి సమస్య ఉంది కొన్ని చోట్ల నా గుడివాడ మున్సిపాలిటీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిని కూడా తత్వరే పరీక్షిస్తాను మంత్రి అయినటువంటి కొడాలి నాని రెండున్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన కొడాలి నాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయినా విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అవి అస్త్రాలుగా తీసుకుని వెడిగలరాము ప్రజల్లోకి వెళుతున్నారు కానీ కొడాలి నాని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవడానికి ఆయన ప్రత్యేక హామీలు అంటూ ఏమి ఇవ్వట్లేదు గుడివాడ ప్రజలకి తానేంటో తెలుసు ఇరవై ఏళ్ళగా తాను ఎమ్మెల్యేగా నన్ను చూశారు కాబట్టి ఈసారి కూడా గెలిపించాలని ఆయన కోరుతున్న నేపథ్యంలో గుడివాడ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారది ఖచ్చితంగా ఉత్కంఠగా కనబడుతుంది రాష్ట్ర తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా గుడివాడ వైపు చూస్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం Part గుడివాడ మీద ఫోకస్ పెట్టింది నారా చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడే కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి కమ్మ సామాజిక వర్గ ద్రోహిగా తెలుగుదేశం పార్టీని కొడాలి నాని చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గుడివాడ మీద ఫోకస్ తెలుగుదేశం పార్టీ ఎక్కువ పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు గుడివాడలో ఎవరు గెలుస్తారో కొత్తగా కనబడుతుంది కొడాలి నాని మాత్రం చాలా బలంగా చెప్తున్నారు ఐదవసారి కూడా నాదే అని కానీ వెనుగల్ల రాము మాత్రం ఈసారి కొడాలి నాని విజయాలకి బ్రేక్ వేస్తానంటూ ఆయన కూడా చాలా ధీమాగా చెప్తున్నారు ఇంతకుముందు కొడాలి నాని వెనుగల్ల రా ఉద్దేశించి ఒక కామెంట్ చేశారు నన్ను ఓడించాలంటే అమెరికా నుంచి కాదు అంతరిక్షం నుంచి వచ్చిన కొడాలి నానిని ఓడించలేరను కామెంట్ చేశారు వెనుగండ్ల రామును ఉద్దేశించి ఎందుకంటే వెనుగండ్ల రాము ఎన్ఆర్ఐ అమెరికాలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఎన్ఆర్ఐలే కాదు అమెరికాని అంతరిక్షంలో వచ్చిన తనను ఓడించలేరని గుడివాడ కొడాలి నాని కామెంట్ చేసిన నేపథ్యంలో వాటన్నిటికీ సమాధానం తన గెలిపే అంటూ వెనుగళ్ళ రాము చెబుతున్నారు ఖచ్చితంగా కులాల ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పథకాలు సంక్షేమం పథకాలు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి ఎందుకంటే వెనకబడిన వర్గాలతో పాటు ఎస్ఈ వర్గంతో పాటు కాపు ఈ మూడు కులాలు మొత్తం నియోజకవర్గాన్ని మొత్తానికి కీలకంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎటువైపు ఉంటారు ఎటువైపు ఓటు వేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది రోహిత్ రైట్ రాజేష్ మొత్తానికి అది గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు అక్కడ ఈసారి కొడాలి కంచుకోవడము వెనుగంటల బద్దలు కొడతారా లేదా చూడాల్సిన అవసరం ఉంది మే పదమూడు ఎన్నికలు జరుగుతాయి జూన్ నాలుగో తారీఖున ప్రజలు రాసిన తీర్పు ఎలా ఉంటుందో తెలుస్తుంది మరి చూద్దాం గుడివాడ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఇక మరిన్ని నియోజకవర్గాల వివరాలు కూడా మనం చూద్దాం సమాచారం కోసం చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది